తలుపు తట్టిన చప్పుడైంది. హిమ ఇంత పొద్దున్నే వచ్చిందెవరా అని చూసింది. గోపి, హాయ్, ప్లెజెంట్ సర్ప్రైజ్. అంటే ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను నువ్వు రావటం అని ఈరోజు అర్థమైంది అంది హిమ నవ్వుతూ. అమ్మయ్యా, ఇది మీ ఇల్లే, నిన్ను చూస్తే గానీ నమ్మకం కలగలేదు అన్నాడు గోపి. అక్కడే నిలబడిపోయామే, లోపలికి రా, అక్కడికి వచ్చామే. విమల, పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను బ్యాంకు పని ఉందని వచ్చాను. తీరా రైలు దిగాక నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. బాగున్నావా? బాగున్నాను, మంచి పని చేశావు, కాఫీ ఇస్తాను. ఇల్లు నిశ్శబ్దంగా ఉందేమిటి, మీ అబ్బాయి లేడా? ఒక్కడు కాదు, ఇద్దరు. స్కూల్ ఉంది కదూ, టిఫిన్ తింటున్నారు. లోపలికి రా, చూద్దూ గాని. హిమ గోపిని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళింది. అక్కడ వినయ్, మైత్రేయి టిఫిన్ తింటున్నారు. ఇదిగో వీళ్ళే నా పిల్లలు. వినయ్, మైత్ర, నేను చెప్తుంటానే గోపి అని, ఈయనే. నమస్తే అన్నాడు వినయ్. గుడ్ మార్నింగ్ అంది మైత్ర. గుడ్ మార్నింగ్ అన్నాడు గోపి. మీ గురించి మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు అన్నాడు వినయ్. ఏం హిమ, నా గురించి చెప్పి వాళ్ళకి బోర్ కొడుతున్నావా? తన జోకి తనే నవ్వుకున్నాడు గోపి. అదేమీ లేదు, నా చిన్నప్పుడు విషయాలు అడుగుతారు, అందులో నీ బాల్యం కూడా ఉందిగా అంది హిమ కాఫీ ఇస్తూ. మరి మరో మనిషి గురించి చెప్పావా? అడగాలనిపించింది గోపికి. ఇక నేను బయలుదేరుతాను హిమ, మిమ్మల్ని చూడాలనుకున్నాను, చూశాను. బ్యాంకు పని అయ్యాక అలా వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాను. అప్పుడే బయలుదేరుతావా గోపి? నిజానికి నువ్వు వచ్చినందుకు నేను సెలవు పెట్టేదాన్ని, కానీ నువ్వు బ్యాంకుకి వెళ్తానంటున్నావుగా. ఉండిపో, రేపు బ్యాంకీ సెలవేగా. ట్రైన్ టికెట్ బుక్ అయిందా అంది హిమ. టికెట్ అయితే ఉంది కానీ కన్ఫర్మ్ కాలేదు. మరింకే ఉండిపో, విమల కంగారు పడతారంటే ఫోన్ చేద్దాం. అవును అంకుల్, సాయంత్రం ఎగ్జిబిషన్కి కూడా పెడదాం అనుకుంటున్నా, మీరు రండి అంది మైత్ర. చెల్లాయి, అలా అనేస్తే అంకుల్కి వీలు కావద్దు అన్నాడు వినయ్. గోపి ఆలోచించి సరే అన్నాడు. ఇంతలో ఆటో ఆగిన చప్పుడు వినిపించింది. పిల్లలను ఆటో ఎక్కించొస్తాను అంటూ వెళ్ళింది హిమ. గోపి టేబుల్ దగ్గర నుండి లేచి ఇల్లు చూడసాగాడు. ఆధునికంగా ఉన్న కిచెన్, మేడ మీద ఉన్న గదులేమో గాలి బాగానే వస్తోంది. పక్కా చిన్న బాల్కనీలో పనిమనిషి చేసే గిన్నెల చప్పుడు, కింద కూరగాయల బండి వాళ్ల కేకలు. తప్ప ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు బూట్లేసుకుని తల్లికి చెప్పి మేడ దిగి వెళ్ళిపోయారు. ఇల్లంటే ఇలా ఉంటుందా, పిల్లలంటే ఇలా ఉంటారా? అమ్మయ్యా, వీళ్ళని స్కూల్కి తయారు చేసి పంపడం అంటే పెద్ద పని చేసినట్లే అనుకో. సరే, మా ఇల్లు చూస్తే కిష్కింద మెరుగు అంటావు. గోపి, స్నానం చేసిరా, టిఫిన్ తిందాం. హిమ తన పనులు ముగించుకుని ఆటోలో కాలేజీకి వెడుతూ గోపిని బస్టాండ్ దగ్గర దించెళ్ళింది. ఆమెకు గోపి రావటం అదో మరుపలేని విషయంలా ఉంది. ఇన్నాళ్లకు తన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు, అందులోనూ బాల్యమిత్రుడు. ఆ సాయంత్రం హిమ, గోపి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్లో ఏటేటా జరిగే ఎగ్జిబిషన్కి వెళ్లారు. మీ పిల్లలకి ఏమైనా కొనండి అంకుల్ అంది మైత్ర. పిల్లలిద్దరూ గోపిని వదలటం లేదు, వాళ్ళకి తండ్రిలా అనిపిస్తున్నాడేమో తెలియదు. గోపి కొన్ని కొన్నాడు, హిమ అతడికి ఆ బేరసారాలో హెల్ప్ చేసింది. పొద్దున్న కాలేజీకి వెళ్ళినప్పుడు సిగజుట్టుకుంది, ఇప్పుడు జడ వేసుకుని లేత పసుపు లక్నో కాటన్ చీర కట్టుకుంది. హైదరాబాద్ వచ్చాక ఆమె చామన ఛాయ పోయి మనిషి తెలుపు రంగుకు తిరిగింది. జుట్టు పెరిగి నడు వరకు వచ్చింది. తనకిష్టమైన చదువు చదివాననే జ్ఞానం, అంతరాత్మకి వ్యతిరేకంగా బతకలేదన్న ఆత్మవిశ్వాసం ఆమెకు మరింత అందాన్నిస్తున్నాయి. ఆ దుకాణాల వాళ్లతో ఆమె హిందీలో ఇంగ్లీష్లో చకచకా మాట్లాడుతుంటే గోపి మనస్సు బాధగా ములిగింది. ఎంత దురదృష్టవంతుడివి రాజు, ఇలాంటి మణిని పోగొట్టుకున్నావు కదా. రాత్రి హోటల్లో టిఫిన్ తిని ఆటోలో ఇంటికి వచ్చారు. వస్తూనే పిల్లలు నైట్ డ్రెస్ వేసుకుని నిద్రపోయారు. గోపి కూడా నైట్ డ్రెస్ వేసుకుని వంటింట్లోకి వచ్చాడు. హిమ, కొంచెం మంచిళ్ళు, నీకు నిద్ర వస్తుందా, మనం కాసేపు మాట్లాడుకుందామా అన్నాడు. తప్పకుండా, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం హార్లిక్స్ తాగుతావా? అప్పుడే వద్దు. ఇద్దరూ పేమ్ కుర్చీలు వేసుకుని వరండాలో కూర్చున్నారు. ఫిబ్రవరి అయినా చలిగానే ఉంది హిమ. అవును, మరి ఇది హైదరాబాద్. ఇంకా ఇప్పుడు జనాభా పెరిగి చెరువులు పూడ్చివేయడంతో చలి బాగా తగ్గింది. నేను వచ్చిన కొత్తలో దుప్పటి ముసుగు తీయాలంటే భయం వేసేది. ఆ చలిగాలికి తరచూ గొంతు నొప్పి వచ్చేది. ఇద్దరి మధ్య కొంచెంసేపు నిశ్శబ్దం. ఎలా ఉన్నావు హిమ? బాగానే ఉన్నాను, అయినా పొద్దున్న అడిగావుగా. అది పలకరింపు కోసం అడిగిన పలకరింపు. నిజం చెప్పు, బాగున్నావా? బాగున్నాను గోపి, నీ విషయం చెప్పు. ఏముంది, నన్ను మా బ్యాంకు వాళ్ళు ఊళ్ళన్నీ తిప్పి మళ్ళీ కాకినాడలో వేశారు. నాకు ముగ్గురు పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. విమల ఆ పిల్లలతో సమానంగా అరుస్తూ ఉంటుంది. తను అనుకునే పని వాళ్ళ చేత బలవంతంగా చేయించాలనుకుంటుంది. అందులో మా రెండో వాడు శిశింద్రి. మా ఇంటి గృహప్రవేశానికి వస్తావనుకున్నాను.
నీ శుభలేఖ అందింది, కానీ అప్పుడే వినయ్కి జ్వరం వచ్చి తగ్గింది, విడిచి రాలేకపోయాను. డాడీ పోయినప్పుడు నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ అందింది. బయలుదేరే వేళకు అన్నయ్యలు రావద్దని టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయనకి ఇక్కడి నుంచే శ్రద్ధాంజలి ఘటించాను. ఆ 10 రోజులు నియమంగా ఉన్నాను. అక్కడ మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మీ చిన్నయ్య రిటైర్ అయ్యి తను కూడా వ్యాపారంలో భాగం పంచుకున్నాడు. ఇంటిని కొద్ది మార్పులు చేశారు. నీ గది సుధాకర్ కొడుకు తీసుకున్నాడు. కౌశల్య పిల్లలతో సహా అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. కిరణ్ వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. నరసమ్మ గారు కూడా పోయారు. భూలోకం మళ్ళీ కనబడం లేదు. అబ్బా, నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళందరినీ చూసినట్లే ఉంది గోపి. అప్పుడప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకొస్తే నేను ఆ జీవితం గడిపానా, ఎప్పుడో కలగన్నానా అనిపిస్తూ ఉంటుంది. నీ సంగతి ఏమిటి? ఈ పిల్లలిద్దరూ ఇక నీతోనేనా? ఆహా, లేదు, కృష్ణకిరీటి జయంతి గారు వరల్డ్ టూర్కి వెళ్ళారు. మైత్ర చదువు పాడవుతుందని ఇక్కడ అట్టే పెట్టారు. ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. చదువు పాడవుతుంది ఒక కారణం. ఆయన ఇక వ్యాపారాలు చేయకుండా సమాజ సేవలో గడుపుతారట. వ్యాపారాలన్నీ తగ్గించుకుంటున్నారు. ఈలోగా ప్రపంచం చుట్టి రావాలని అనుకున్నారు. ఎందుకు సంపాదించేవాడు ఇంకా సంపాదించాలనుకుంటారు కదా. ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు. ఇంకా ఈ లావాదేవీల మీద విసుగు పుట్టింది. మైత్రకి చాలా ఆస్తి రాసేశారు. మిగిలింది ఇక చారిటీలకే. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకోలేదు. రాజు సంగతి ఏమిటి హిమ? ఇప్పుడు అతడు ఉండేది బెంగళూరు అనుకుంటా? అవును, వాళ్ళ మావయ్య గారు చనిపోయాక అతడు బెంగళూరు వెళ్ళిపోయాడు. అటువంటప్పుడు వినయ్ని తీసుకుపోవచ్చు కదా. తీసుకువెళ్తానన్నాడు, నేనే పంపలేదు. ఎందుకు? వినయ్ అప్పుడు 7th పరీక్షలు రాస్తున్నాడు. పైగా రాజుకి బెంగళూరు పెడదామన్న ఆలోచనే కానీ అక్కడ అతడికి అక్కడ రెడీగా ఉద్యోగం లేదు, ఉండటానికి ఒక వసతి లేదు. వినయ్ని ఎలా పంపించమంటావు? అతడు అక్కడికి వెళ్ళి సెటిల్ కావడానికి అక్షరాల 6 నెలలు పట్టింది. అక్కడికి వినయ్ని ఎలా పంపించను? పైగా వాడికి అతడెవరో అస్సలు గుర్తులేదు. వీడి అలవాట్లు ఆలోచనలు అతడికి తెలియవు. ఇప్పుడు కుర్రవాడు ఏం చదువుతున్నాడు? 10వ తరగతి. అమ్మాయి 9th క్లాస్. ఇద్దరూ బాగా చదువుతారు. ఇద్దరు నిన్ను మమ్మీ అని పిలుస్తున్నారే, జయంతి చేసిన అలవాటు. నన్ను మమ్మీ అని, తనను అమ్మ అని మైత్ర పిలుస్తుంది. వినయ్ వాళ్ళను ఆంటీ అంకుల్ అని పిలుస్తాడు. రాజు అడ్రస్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు గోపి? మీ పెళ్లి విషయం. ఈ వయసులో మా ఇద్దరికి పెళ్ళా? చాలే. ఏ, మీ ఇద్దరికి ఏమంత వయసు మించిపోయిందని? అసలు ఈ రోజుల్లో ఈ వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయినా వయసుతో సంబంధం లేని సంబంధం ఇది. గోపి ఏమైనా సెటరికల్గా మాట్లాడా అనిపించింది హిమకి. లేదు గోపి, అలా మాట్లాడు. అయినా సరే, ఈ వయసులో సిగ్గుల పెళ్లి కూతురులా నేను పెళ్లిపీటల మీద కూర్చోలేను. అయితే రిజిస్టర్డ్ మ్యారేజ్ ఏర్పాటు చేద్దాం. ఇల్లు స్థలం కొన్నట్టు అలాంటి పెళ్ళేమిటి గోపి? గోపి నిస్సహాయంగా చూశాడు. చిన్నప్పుడు వీణ నేర్చుకోవాలని ఉండేది. నీకు ఏకాగ్రత లేదు, 4 రోజులు నేర్చుకుని మానేస్తావు. ఆ తర్వాత నారద మహర్షిలాగా నేను మెడలో ఆ వీణను వేసుకు తిరగాలి అనేవారు డాడీ, గుర్తుందా? అలా సంగీతం నేర్చుకోవాలనే కోరిక తీరలేదు. ఇది అంతే, నాకు పెళ్లి రాతలేదు. ఎందుకు హిమ అంత నిరాశ? హిమ మాట్లాడలేదు. తను వినయ్ చిన్నప్పుడే పెళ్లి చేసుకుందామని అడిగిన సంగతి, రాజు వద్దన్న విషయం గోపికి చెప్పలేదు. రాజు బెంగళూరు ఎడుతూ వినయ్ని పంపించమన్నాడే గాని మనం పెళ్లి చేసుకుందామని అనలేదు. అయినా జీవితంలో సగభాగం గడిచిపోయింది గోపి. ఇప్పుడు చిన్నప్పటి సరదాలు కోరికలు లేవు. ఆ సున్నితత్వం భావుకత అన్నీ దూరమైపోతున్నాయి. రాజుని కూడా తప్పు పట్టలేను. 12 ఏళ్ళు పిచ్చి మనిషితో వేగినతడు మా బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడవా హిమ? అందరినీ అర్థం చేసుకునే ఈ గుణం ఎక్కడి నుండి వచ్చింది? ఏమో, నాకున్న శాపాలలో ఇదొకటేమో, హిమ నవ్వేసింది. అలా అనుకోవటం ఎందుకు హిమ? నీ జీవితం వృధా చేసుకోవటం. జీవితంలో ఎన్నో అనుకుంటావు, అన్నీ జరగవు అని నువ్వే అంటావుగా. అయినా ప్రేమ విఫలమైనంత మాత్రాన పెళ్లి మానేస్తారా? కిరణ్ నన్ను చేసుకోవాలనుకుంది, నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను. మేం పెళ్ళిళ్ళు మానేశామా? లేదు గోపి, అందరినీ నాలా ఉండమని నేను అనడం లేదు. నా మనస్సుకి ఇది బాగుంది. నీలాంటి ఆత్మీయుణ్ణి, కృష్ణకిరీటి లాంటి అందగాణ్ణి చూసినా నా మనస్సు చెలించలేదంటే దానికి నేను సమాధానం చెప్పలేను. ఆమె లోపలికెళ్ళి రాజు తనకి వసంత పెళ్లిలో ఇచ్చిన ఆల్బం తెచ్చి గోపికి చూపించింది. మీరు పెళ్లి చేసుకున్నారా హిమ? అన్నాడు గోపి. నీకు తెలియకుండానా? వెంటనే అంది హిమ. ఇంతవరకు దీన్ని ఎవ్వరికీ చూపించలేదు గోపి. ఇలాంటి కానుకలు అందుకున్న ఏ ఆడపిల్ల మరొకరిని మదిలో తలవదు. కోరికలు జయించడం అంత సులువైన పని కాదు హిమా.
హిమ వంచిన తలెత్తలేదు. నిజమే, తను వాటికి లొంగకూడదనే వీలైనంత బిజీగా ఉంటోంది. ఏవైనా నువ్వు ఎంచుకున్న మార్గం నీకు మంచినే చేయాలని అనుకుంటున్నాను హిమ అన్నాడు గోపి. ఆ గోపి, నీకు తెలుసా, రాజు ఫ్రెండ్ మోహన్ అని ఉండేవాడు, అతడికి పెళ్ళయింది. అతడి భార్య రేఖ కూడా డాక్టరే. ఇద్దరూ ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా వినయ్ వాళ్ళ స్కూలే. టాపిక్ మార్చడానికి అంది. బాగుంది, కాకినాడ వాళ్ళందరూ ఈ ఊరు చేరారన్నమాట. వసంత వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు, వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పింది హిమ. కృష్ణకిరీటి గారి మనస్సు మంచిది, చెయ్యి మంచిది. నిజానికి అటువంటి కోటీశ్వరుడు ఇంత సింపుల్గా ఉంటారో, ఎంత వినయ విధేయతలతో ఉంటారో, మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు నీడన నాలాంటి పక్షులు ఎన్నో సేద తీర్తాయి. నిజానికి డాడీ కూడా ఇలా ఉంటే బాగుండేది. ఇద్దరికీ రంగారావు గారి జ్ఞాపకాలతో మనస్సు కొద్దిగా బాధపడింది. అతడు ఆ మర్నాడు సాయంత్రం వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళి వీడ్కోలిద్దామనుకున్నారు హిమ పిల్లలు. అతడు వద్దన్నారు. అతడి భయం ఆమెకు అర్థమైంది. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండదు. విషయం విమలదాకా వెడితే అతడు ఒక్కసారి వచ్చినా పదే పదే వస్తున్నాడు అనుకునే అవకాశం ఉంది. గోపి రాకలు పిల్లలు వెంటనే మర్చిపోయినా హిమ మాత్రం మర్చిపోలేకపోయింది. చెరువులో నీరు నిర్మలంగా ఉన్నంత వరకు ఆ నీలిరంగులో ఆకాశం ప్రతిబింబిస్తూ బాగుంటుంది. ఎవరో కుంటె కుర్రవాడు విసిరిన రాయి అడుగు నుండి నీటిని కదిపేస్తుంది. ఆ అలల కదలిక చాలాసేపు ఉంటుంది. హిమ ప్రస్తుత పరిస్థితి అదే. ఆమెకు కోరికలు లేవని కాదు, మనసులో మాట చెప్పుకోవటానికి తన మనిషి అనేవాడు లేడు అని బాధగానే ఉంటుంది. కాలేజీలో 200 మంది విద్యార్థులు, ఇంట్లో 2 పిల్లలు. పగలంతా ఏ ఆలోచనలకు తావివ్వరు. అందరూ నిద్రపోయాక ఆమెలో ఆలోచనలు బయటకొచ్చి నిద్ర పట్టనివ్వవు. హిమకు ఈ పరిస్థితి చికాగ్గా ఉంది. ఆమె ఆలోచించి ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం మొదలెట్టింది. లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుంది. ఈ సద్గ్రంథ పఠనం ఆమెకు కొంత ఊరటనిచ్చింది. మమ్మీ, సాయంత్రం సినిమాకు వెళదామా అడిగాడు వినయ్. వెళదాం, మంచి సినిమాలు ఏమున్నాయి? అయినా మైత్ర కల్పించి 1 వారం రోజులైంది, నీకు ఫోన్ అయినా చేసిందా అంది హిమ. ఆవిడకి మనం ఎక్కడ గుర్తుంటాం? అన్ను చెన్నై వెళ్ళాకే ఆవిడ మనతో మాట్లాడుతుంది. అవునులే, ఆ విషయం గుర్తులేదు. వేడి చల్లారాక తినకూడదు. ఆ చందు అంతే ఆలుగడ్డ వేపుడు చూస్తే మూకుళ్ళ నుంచే సగం కూర తినేస్తాడు. సాయంత్రం మీకేమీ పనిలేదుగా అడిగాడు వినయ్. ఆ మాట వినిపించుకోనట్టు అన్నాడు. పనేమీ లేదు, ఎందుకలా అడుగుతున్నావు? ఏమీ లేదు. లేకపోవడం ఏమిటి? ఇంతకు ఎవరా అమ్మాయి? అమ్మాయా? నేను ఎవరి గురించి చెప్పలేదే. పోనీ, ఇప్పుడు చెప్పు. అది కాదు మమ్మీ, నేను అమ్మాయి గురించి చెప్తానని ఎలా అనుకున్నారు? ఇన్నేళ్లలో ఎంతమంది నీలాంటి పిల్లల్ని చూసి ఉండాలి. ఈ 5 నిమిషాల్లో 3 మాటలు మార్చావు. చెప్పు ఎవరు? తను చందు కజిన్, అలా పరిచయం. అలాగా అంటే వాళ్ళు మహారాష్ట్రియన్స్. వాళ్ళ నాన్నగారు వస్త్ర వ్యాపారం చేస్తారు. ఈ రాజవంశం వాళ్ళకి బిజినెస్ వారితోనే బియ్యం కుదురుతుంది కాబోలు. అలాగా వాళ్ళకి విషయం తెలుసా? తెలీదు. నేను చందుతోనే 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను సాయంత్రం తనని తీసుకుని వస్తాను మమ్మీ. అలా తీసుకొస్తే బాగుంటుందా? వాళ్ళేమీ అనుకోరా. వినయ్ నవ్వేసి, ఇవి పాత రోజులు కావు మమ్మీ, తను ఏదో చెప్పి బయటకు వస్తుంది. వినయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హిమ వెడుతున్న వినయ్ని చూస్తుండిపోయింది. వినయ్ ఎంత పెద్దవాడయ్యాడు! ఆనాడు 7 ఏళ్ల పిల్లవాడుగా తన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు MBA పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. తొందరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. పెళ్లికి రాజును పిలవాలి. అతడిప్పుడు బెంగళూరులోనే ఉంటున్నాడు. ఆ రోజు వినయ్ని పంపించనన్నానని అతడి కోపం వచ్చిందో, మరి తన మాటల్లో నిజం అర్థమైందో, ఇప్పటి వరకు అతడు తనను కలుసుకోలేదు. ప్రతి నెల 1వ తేదీ అతడి నుండి ఉత్తరం వస్తుంది. తను 15 రోజులకు ఉత్తరం రాస్తుంది. మళ్ళీ అతడి నుండి 1వ తేదీ ఉత్తరం. ఇలా సాగిపోతుంది తమ బంధం. రాజు వెళ్ళిన 6 నెలలు బాగా కష్టపడ్డాడు. తర్వాత అతడికి పత్రిక ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. 6 నెలలు అతడి దగ్గర నుండి ఉత్తరం కూడా రాకపోతే తను పడ్డ ఆందోళన అంతా ఇంతా కాదు. అతడు ఉద్యోగం రాగానే అడ్వాన్స్ తీసుకుని మొదట కొన్న వస్తువు తనకి ఉత్తరం రాయటానికి కొన్న కవరట. అప్పటి నుండి తామిద్దరూ క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకుంటున్నారు. వినయ్, మైత్ర కాస్త పెద్దవాళ్లు కాగానే ఇద్దరినీ కూర్చోబెట్టి తన ప్రేమగాథ చెప్పింది. అప్పటి వరకు వాళ్ళిద్దరికీ తాము ఎలా అన్నాచెల్లెళ్ళు అవుతారో తెలియదు. ఈ ప్రేమ కథ అందరిలా వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు మమ్మీ మీకు ఇన్ని అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు? వినయ్ అడిగాడు. వినయ్, మీ తరం లాంటి ధైర్యం పట్టుదల మాత్రానికి లేవు. మాకు నేను అనే మాట కన్నా మేము అనే మాట ముఖ్యం. నేను ఇంకా ఇల్లు వదిలి వచ్చాను. చాలామంది మనసొక్క చోట మనుబొక్క చోట అన్నట్లు బతుకుతున్నారు.
వినయ్, మీ తండ్రికి నిన్ను దూరం చేశాననే కోపం ఉందా నా మీద? చా, లేదు మమ్మీ, మీరే నన్ను పెంచకపోతే నేను ఏ కూలివాడిగానో బతికేవాణ్ణి. అలా అనుకోకు వినయ్, రాజు దగ్గర నువ్వు ఉన్నా బాగా చదివించేవాడు. వినయ్ మాట మార్చాడు. ఆ సాయంత్రం వినయ్ అమ్మాయిని తీసుకొచ్చాడు. గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దరిని చూస్తుంటే మళ్ళీ కృష్ణకిరీటి, జయంతి జంటను చూస్తున్నట్లే ఉంది. అంత అందంగా ఉన్నారు ఇద్దరు. రా మా లోపలికి రా, ఆ అన్నట్టు నీకు తెలివచ్చా? ఆమె లోపలికి వస్తూనే హిమ పాదాలకు నమస్కరించింది. కొద్దిగా తెలివచ్చా ఆంటీ? ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? అడిగింది హిమ. చాలా రోజులుగా ఉంటున్నాం ఆంటీ, కానీ మేముండే ఏరియాలో తెలుగు మాట్లాడేవాళ్ళు తక్కువ. ఇంతకీ నీ పేరేమిటి? ఏం చదువుకున్నావు? మా వినయ్ నీ గురించి ఏమీ చెప్పలేదు. అయినా ఉండు, నీ కాఫీ తెస్తాను. మీరు కూర్చోండి మమ్మీ, నేను తెస్తాను. వినయ్ కిచెన్లోకి వెళ్ళాడు. నా పేరు మృదుల, డ్యాన్స్లో ఏమీ చదివాను. శోభానాయుడు గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. మా డాడీ వస్త్ర వ్యాపారం చేస్తారు, బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తనకి పెళ్ళయింది, డాడీకి సహాయంగా ఉంటాడు. అలాగా, నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. ఒకటి రెండు సార్లు శోభానాయుడు గారి డ్యాన్స్ చూశాను. ఆవిడ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న నువ్వు ఇంత అదృష్టవంతురాలివి, అంది హిమ. వినయ్ కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ అయ్యాక హిమ ఇల్లు చూపించింది. మూడు బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజా గది అన్నీ నచ్చాయి మృదులకి. ఇంటీరియర్ డెకరేషన్ ఎవరు చేశారా ఆంటీ? అన్నీ మమ్మీయే చేశారు, అన్నాడు వినయ్. చాలా బాగుందా ఆంటీ? ఏం చేయను, ఈయన ఉద్యోగంలో చేరాక నన్ను ఉద్యోగం మాన్పించాడు. కొన్ని పుస్తకాలు చూసి, కొంతమంది ఇళ్లలో చూసి నేనే డిజైన్ చేశాను. నిజానికి రాజు చాలా సలహాలు ఇచ్చాడు, అది చెబితే వినయ్ మండిపడతాడు. వరండాల నుండి చుట్టూ గల గార్డెన్ చూసింది మృదుల. ఇటువైపు ఇలా ఖాళీగా వదిలేశారే వాంటీ, అక్కడికి సజీవమైన పువ్వులే వస్తాయి. అంటే? మమ్మీ ఉద్యోగం మానేశాక చుట్టుపక్కల బీద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలెట్టారు. వాళ్ళు వచ్చే టైం అయింది, చదువుకున్నాక వాళ్ళు ఆడుకుని వెళ్తారు. ఇంతలో పిల్లలు రావటం మొదలెట్టారు. ఇక నేను వెళ్తాను ఆంటీ, అంది మృదుల. మంచిది, హిమ బొట్టు పెట్టి యాపిల్స్ ఇచ్చింది. వినయ్ ఆమెను దింపి వస్తానంటూ వెళ్ళాడు. వినయ్ మోటార్ సైకిల్ మీద మృదుల పెడుతుంటే హిమకి ముచ్చటగా అనిపించింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక టీవీలో వార్తలు చూస్తున్న వినయ్ దగ్గరికి వచ్చింది హిమ. వినయ్, మృదుల వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడాలా? మాట్లాడాలి మమ్మీ. ఇంతకీ తను మీకు నచ్చిందా? నాకు నచ్చకపోతే చేసుకోవా? హిమ నవ్వుతూ అడిగింది. వినయ్ కంగారు పడ్డాడు. అది కాదు మమ్మీ, హిమ ఆలోచిస్తున్నట్లు అంది. వినయ్, తను నీకు నాకు నచ్చింది, మనం వాళ్ళకు నచ్చాలి కదా, మన వివరాలు వాళ్ళకు నచ్చాలి, నెమ్మదిగా, అంది హిమ. నేను తనకు నా గురించి అన్ని వివరాలు చెప్పాను మమ్మీ, తను ఏ అభ్యంతరం లేదన్నది. ఇక్కడ మీ అభిప్రాయాలు ప్రేమ వరకే పరిమితం, పెళ్ళి పెద్దవాళ్ళు ఇష్టం. వాళ్ళు కాదంటారా? వాళ్ళ అభిప్రాయం ఏదైనా మనం చెప్పడం మన ధర్మం, కానీ దాని ఫలితం ఎలా ఉన్నా నువ్వు మనసు పాడు చేసుకోకూడదు. వినయ్ మొహం కళావిహీనమైంది. హిమ ఓదారుస్తున్నట్లుగా అంది. వినయ్, దేనికి మనం కర్తలం కాదు, నువ్వు చెప్పొద్దు అంటే? లేదు మమ్మీ, నేనే చెప్పానని చెప్తున్నాగా, దాచడం నాకు ఇష్టం లేదు. హిమ అతడికి ధైర్యం చెప్తున్నట్లుగా అతడి చెయ్యి నొక్కి వదిలేసింది. వినయ్, గుడ్ నైట్. ఈ ప్రేమ కథనైనా విజయవంతంగా ముగించు భగవాన్, హిమ మౌనంగా దేవుణ్ణి వేడుకుంది. ఆ సాయంత్రమే మృదుల ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటామని అడగాలి. హిమకి ఒకే భయంగా ఉంది. ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలన్నీ తన జీవితానికి సంబంధించినవి, వాటి బాధ్యత పూర్తిగా తనది. కానీ ఇది వినయ్ జీవితానికి చెందిన విషయం. ఎప్పుడూ లేని సంకోచం కలుగుతోంది. అందులోనూ ఇది పరాయి వాళ్లతో చెప్పాలి అంటే భయంగా ఉంది. ఈ రోజుల్లో ముందుగా చెప్పకుండా ఎవరింటికి వెళ్లడం పద్ధతి కాదు, కాబట్టి ముందుగా ఫోన్ చేసి వెళ్లారు. వసంత వాళ్ళకి చెప్పాలా, కృష్ణకిరీటికి చెప్పాలా, ఇదే గుంజాటన పడింది. అంతా విజయం కలిగితే ఆనందంగా అందరికీ చెప్పొచ్చు. హిమ, వినయ్ వాళ్ళింటికి చేరుకున్నారు. ఇల్లు పెద్దదే. మృదుల తండ్రి, ఆయన పేరు శంకర్. తల్లి ఉజ్వల బయటికి వచ్చి వీరిని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ చందు కూడా ఉన్నాడు. అతడిని చూశాక హిమకి కాస్త ధైర్యం వచ్చింది. ఏ మహానుభావ, ఆంటీని మర్చిపోయావా, అంది హిమ. లేదా ఆంటీ, రాజస్థాన్లో మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. మీ డాడీ బాగున్నారా? బాగున్నారా ఆంటీ, మీకు నమస్కారాలు చెప్పమన్నారు. సుధీర్ చంద్ర వినయ్కి ఇంటర్మీడియట్ నుండి క్లాస్మేట్. అతడికి తల్లి లేదు. చందు ఇంటికి వస్తే వినయ్తో కన్నా హిమతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఈలోగా లోపల నుండి ఏవో ఫలాహారాలు వచ్చాయి. హిమ తన చదువు, ఉద్యోగం చెప్పింది. వినయ్ తనకు ప్రాణమని, అతడు కోరిన పిల్లను పెళ్లి చేయటం తన బాధ్యతే కాదు, ఇష్టం కూడా అని తెలియజేసింది. వాళ్ళు మృదుల అన్న
అతడి పేరు విక్రమ్. వదిన గీతాలను పరిచయం చేశారు. హిమ గొంతు సవరించుకుంది. తన సంగతి చెప్పవలసిన సమయం వచ్చేసింది. అన్నగారు, వినయ్ నా సొంత కొడుకు కాదు. ఇవి మా వివరాలు. వినయ్ తల్లి తండ్రి దగ్గర పెరగలేదన్న మాట తప్ప తనలో ఏ లోపము లేదు. వాళ్ళది మంచి కుటుంబం. వాళ్ళ తండ్రికి కూడా ఏ చెడు అలవాట్లు లేవు. మా అందరి సంగతి వదిలేయండి. నేను పెంచానని చెప్పడం కాదు, కానీ వినయ్ మంచి మనిషి. తన నుంచి మీ అమ్మాయికి ఏ లోటు రాదని చెప్పగలను. హిమ వాళ్ళు ఆలోచించడానికి అన్నట్టు కొంచెంసేపు ఆగింది. చందుకు కూడా తెలియని ఈ గతం అతడిని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. హిమను వినయ్ని వదిలి వాళ్ళందా లోపలికి వెళ్ళిపోయారు. హిమకి టెన్షన్. వినయ్ మొహం భావరహితంగా ఉంది. లోపల నుండి వాళ్ళు మృదులను తీసుకొచ్చారు. ఇదిగో సిస్టర్, మీ కోడలు అన్నాడు శంకర్. వృద్ధుల హిమ పాదాలంటి నమస్కరించింది. హిమ నోటి వెంట మాట రావటం లేదు. తన పూజలు ఫలించాయి. తన మంచితనం జయించింది. అన్నిటినీ మించి తన పెంపకానికి సర్టిఫికెట్ లభించింది. వినయ్ మృదుల పెద్దల పాదాలకు నమస్కరించారు. నాకు నమస్కారాలు పెట్టండి, మీ పెళ్లికి నేనే పెద్దను, చందు జోక్ చేశాడు. వినయ్ మొహంలో ఇంతసేపటికి నవ్వు కనబడింది. హిమ ఉజ్వల రెండు చేతులు పట్టుకుని, ఈ పెళ్లికి ఒప్పుకుని మీ పెద్ద మనసు చాటుకున్నారు. మీ అమ్మాయిని నా కూతుర్లా చూసుకుంటాను. అన్నగారు, మా బాగు కోరేవారు ఇక్కడ మూడు కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వారిని తీసుకుని వచ్చి మీ అమ్మాయిని చూడటానికి మళ్ళీ వస్తాం. అభ్యంతరం లేదుగా. అయ్యో, ఎంత మాట. మీ కోడల్ని మీ వాళ్లకు చూపిస్తామంటే వద్దంటామా? తప్పక తీసురండి. మా అమ్మాయికి వినయ్ చాలా నచ్చాడు. మేము ఈ ఊళ్ళోనే స్థిరపడ్డాం. ఇక్కడే ఉండే అబ్బాయి మా కల్లుడుగా దొరికాడు. సంతోషం. హిమ వారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరింది వినయ్ని తీసుకుని. శంకర్ ఉజ్వల ఏదో సంప్రదించుకున్నట్టు కనబడింది. శంకర్ గారు చేతిలో పుస్తకంతో వచ్చి, అమ్మా, ఇది షిరిడీ సాయి పుస్తకం. మా మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి. ఇది తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. నాకు బాబా గురించి కొంత తెలుసు. ఈ బుక్ నాకు ఇస్తే మరి మీకు? అంది హిమ. ఆయన నవ్వి, ఇది తెలుగు పుస్తకం. మాకు తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు. నా వైఫ్ చూశారుగా, మా అంత కూడా తెలుగు రాదు తనకి. మాకెవరికి తెలుగు చదవటం రాదు. ఈ బుక్ మా ఇంట్లోకి ఎలా వచ్చిందో గుర్తు రావటం లేదు. మీరు తెలుగువారు కాబట్టి అది మీకు ఇస్తున్నాను. దీనివల్ల మీకు మేలు కలుగుతుంది. హిమ ఆ పుస్తకం తీసుకుంది. ఇంతవరకు ఆ ఇంట్లో ఏమీ తీసుకోలేదు. తింటే సంబంధం కుదరదేమో అనే నమ్మకం, తన సంబంధం ఒప్పుకుంటారో లేదో అనే ఆందోళన. బాబా ఈ పెళ్లిని అంగీకరిస్తారు హిమ అనుకుంది. సందేహంతో బయలుదేరిన హిమ సంతృప్తిగా వెనుదిరిగింది. రాజు, ఎలా ఉన్నా? ఉత్తరం రాయలేదని అనుకుంటావని తెలుసు. ఈ మధ్య జరిగిన సంఘటనలు వివరంగా రాయాలని ఆగాను. రాజు, వినయ్కి పెళ్లి కుదిరింది. అమ్మాయి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు. పేరు మృదుల. అమ్మాయి మన చందుకి చెల్లెలు. చందు వినయ్కి ఫ్రెండ్ అని నీకు రెండు మూడు సార్లు చెప్పాను, గుర్తుందా? వినయ్కి అలా పరిచయం. ఆయన పేరు శంకర్. బట్టల వ్యాపారం చేస్తారు. ఒక అబ్బాయి, అతడికి పెళ్ళయింది. వాళ్ళకి మన వివరాలు చెప్పాను. వాళ్ళ అమ్మాయి ఇష్టపడింది కాబట్టే కాదు, వినయ్ వాళ్ళకి నచ్చాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా నచ్చి ఉండాలి. నిజంగా నిజం చెప్పడం ఎంత మంచిది. తర్వాత వారి మధ్య గొడవలు రావు. ఏం రాజు, నీకు చెప్పకుండా, నీతో సంప్రదించకుండా నీ కొడుక్కి పెళ్లి కుదిర్చానని కోపంగా ఉందా? వాళ్ళు మనసు మార్చుకోకుండా పెళ్లి కుదిరితే బాగుంటుందని అనుకున్నారు. నువ్వు పెళ్లికి 10 రోజుల ముందుగా రావాలి. నాకొక్కదానికి ఏం చేయాలో అర్థం కావటం లేదు రాజు. మంచి పెళ్లి శుభలేఖ డిజైన్ చేసి పంపించు. అవి ప్రింట్ అయ్యి వచ్చాక నీకు పంపిస్తాను. అక్కడి నీ స్నేహితులందరికీ ఇద్దు గాని. జీవితం ఎంత చిత్రమైంది రాజు. మొన్న మొన్ననే కిరణ్ పెళ్లికి నువ్వు శుభలేఖలు వేసి ఇచ్చినట్లుగా ఉంది. అప్పుడే వినయ్కి పెళ్లి చేస్తున్నా. నువ్వు మాత్రం పెళ్లికి త్వరగా రావాలి అన్నట్టు గోపి ఇక్కడే ఉంటున్నాడు. తను రిటైర్ అయ్యాక పెద్ద కొడుకు ఇక్కడ ఉంటున్నాడని, ఇక్కడికి తరచూ వస్తుంటాడు. మేము కలుసుకుని కబుర్లు చెప్పుకుంటాం. అందులో నీ ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి ఉంటాను. పెళ్లికి తొందరగా రా. ఇట్లు నీ హిమజ్వాల. రాజు ఉత్తరం మూసి ఆలోచనలో పడ్డాడు. ఫోన్లు ఇంత ఎక్కువైన ఈ కాలంలో కూడా తామిద్దరూ ఇంకా ఉత్తరాలే రాసుకుంటారు. పుట్టినరోజుకి మాత్రమే ఆమె తను ఫోన్ చేసుకుంటారు. తను హిమ కంటే 6 నెలలు మాత్రమే పెద్దవాడు. దానికే హిమ నువ్వు సీనియర్వి అని ఆట పట్టించేది. ఆ మాటలు సాయంత్రాలు ఏమైపోయాయి? ఒక్కరోజు చూసుకోకపోయినా కలుసుకోకపోయినా మన సంతాదులా ఉండేది. ఆదివారం తమ పాలిట శాపంలా వచ్చేది. అలాంటిది ఇప్పుడు 15 రోజులకు ఒక్కసారి రాసుకునే ఉత్తరాలు తమకు అమృతధారలు. పెళ్లికెళ్ళాలి. 10 రోజుల ముందే పెడితే అందరితో సరదాగా గడపవచ్చు. మళ్ళీ గోపి, తను, హిమ, వసంత, శివరాం, మోహన్ అందరూ కాకినాడ రోజులను గుర్తు చేసుకోవచ్చు. రాజు ఉత్సాహంగా డైరీ తీసి తన ప్రోగ్రాం ఏమిటో చూడబోయాడు. అతడికి తర్వాత 15 రోజులు హంపి వెళ్ళవలసిన పని ఉంది. ఒక కన్నడ సినిమాకి సెట్స్ వేయటానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ తనను స్కెచ్ వేయటానికి తీసుకువెళుతున్నాడు. ఆ పని అయ్యాక హిమని పెళ్లికి ముహూర్తం పెట్టించమంటే సరి.
రాజు అదే విషయాన్ని హిమకి వెంటనే జవాబు రాశాడు. పెళ్లి శుభలేఖ డిజైన్ వేసి పంపించాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.